వరదలు సృష్టించిన బీభత్సం నుంచి క్రమంగా కోలుకుంటోంది హైదరాబాద్. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలలో సహాయక చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకు రేషన్ కిట్లతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు అందిస్తామని తెలిపారు కేటీఆర్. మరోవైపు హైదరాబాద్ లో వరద బీభత్సం కాలనీల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. హైదరాబాద్ నగరం భారీ వర్షాలు వరదలు సృష్టించిన బీభత్సం నుంచి క్రమంగా కోలుకుంటోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున సహాయక పునరావాస కార్యక్రమాలను చేపట్టింది. మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజ్భవన్ ఎదురుగా ఉన్న బిఎస్ మక్త ప్రాంతంలో పర్యటించారు. పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న ఆహారం వసతులపై అధికారులతో మాట్లాడారు. ఎవరికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బేగంపేటలోని మయూరి మార్గ్, ప్రకాష్ నగర్, బ్రాహ్మణవాడి ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత కాలనీలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందిస్తామన్నారు. తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. నగరంలో వరద తీవ్రతకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకి రేషన్ కిట్లతో పాటు ఇతర అన్ని సౌకర్యాలు అందించేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తోందని కేటీఆర్ తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లో ఆకస్మిక వరదలు కాలనీల మధ్య ఘర్షణలకు దారితీస్తున్నాయి. నగరంలో అనేక చెరువులు కబ్జాకు గురయ్యాయి. చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేసిన స్థలాల్లోనే ఇళ్లను నిర్మించుకుని ఉంటున్నారు. మనస్థలిపురంలోని హరిహరపురం, గాంధీనగర్, స్నేహమయ నగర్ కాలనీవాసుల మధ్య వరదనీటి ముంపు విషయంలో గొడవ జరిగింది. వరదనీరు తరలింపు విషయంలో ఘర్షణ తలెత్తింది. ఈ పరిస్థితికి మీరంటే మీరే కారణమంటూ కొట్టుకున్నారు. గొడవకు కారణంగా భావిస్తున్న హరిహరపురం కాలనీ ప్రెసిడెంట్ హనుమంతరెడ్డి సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.